శ్రీనివాసం నుంచి ఒక చిక్కర్తో వచ్చాను చూడండి. నేను ఇది పలుకులు పాలగుండ అంట, టిక్కూర్ అని దొరుకుతుంది, విశాఖపట్నం, రాయపూర్ కొన్ని ఏరియాల్లో దొరుకుతుంది. హైదరాబాద్లో నాకు ఎక్కడ దొరుకుతుందో ఐడియా లేదు, నేను తెప్పించుకున్నాను. మనకు బాగా కడుపులో నొప్పి రావడం లేదు అంటే మోషన్స్ అవుతున్నట్టు, అవ్వలేనట్టు, ఒక్కొక్కసారి కడుపు అంతా నులిపెట్టినట్టు అవుతుంటుంది, ఒకటికి రెండు సార్లు వెళుతూ ఉండడం, ఏంటో కొంచెం బంకబంకగా అవుతుండడం. అలాగైనప్పుడు ఏం చేయాలంటే ఈ పలుకులు పాలగుండా పంచదార ఒక స్పూన్తో పలుకులు పాలగుండా ఒక చెంచా పంచదార వేసి నోట్లో అది దాన్ని కసపస కసపస నవిలేసి మింగేయండి. అది మంచి చిట్కా అండి. లేదు మేము అలా తినలేమంటే దీన్ని ఒకటికి నాలుగు సార్లు కడిగేయాలి. నీళ్ళ గిన్నెలో వేసి నీళ్లు తీసేయాలి, మళ్ళీ గిన్నెలో వేసి కడిగి పైకి నీరు తేరిని తీసేయాలి, కసపోతుంది. దాన్ని పంచదార పాలల్లో కలిపి కొంచెం పలచగా తిమ్మనం అంటాం, యాలకపండు వేసుకొని తాగేరు. ఒకటికి మూడు నాలుగు సార్లు తాగామనుకోండి రోజులో, మీకు అలాగ బంక విరోచనం అని కానీ కడుపు నొప్పి కానీ నూలు పెట్టడం కానీ ఇవన్నీ లేకుండా తగ్గుతుంది. ఇదండి చిట్కా. ఈరోజు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను అండి.